వెల్కమ్ టు S90 న్యూస్. నేను మీ రాంబాబు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చలివాగును జీవధారగా మలిచేందుకు కృషి చేస్తానని, దానికి అనుగుణంగా ఎస్ఆర్ఎస్పీ నుంచి అవసరం మేరకు నీటిని తరలించి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రేగుండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. భూపాలపల్లి నియోజకవర్గంలో చలివాగును జీవధారగా మలచి నిత్యం నీళ్లు నిల్వ ఉండేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నీరు నిల్వ ఉంటే రేగొండ, చిట్యాల, టేకుమట్ల రైతులకు సాగునీరు అందించవచ్చని, ప్రతి ఇంచు భూమికి సాగునీరు అందించేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సాయిని విజయ, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రవీందర్రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దాసరి నారాయణరెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ పాపిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మోడెం ఉమేష్ గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మటిక సంతోష్, సర్పంచులు శ్రీనివాసరావు సంతోష్, ఎంపీటీసీ సుమలత, కులపాక భిక్షపతి, మైస భిక్షపతి లెంకల రాజిరెడ్డి పాల్గొన్నారు. వివాహేతర సంబంధ నేపథ్యంలో ప్రియుడితో కలిసి భర్తను ఓ మహిళ హత్య చేయించింది. ఈ కేసు వివరాలను కమిషనరేట్లో వరంగల్ సిపి ప్రమోద్ కుమార్ వెల్లడించారు. గత నెల 24వ తేదీన వడ్డేపల్లికి చెందిన తాళ్లపల్లి అనిల్ కనిపించడం లేదని భార్య పూజిత సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. సెంట్రల్ జోన్ డీసీపీకే పుష్ప ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు గత నెల 29వ తారీఖున రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్లో శివమై కనిపించాడు. తన భార్య పూజితను విచారించగా హన్మకొండ డానీ, సతీష్, సుధామణి నిందితులుగా తేలడంతో భార్యతో పాటు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో పోలీస్, రెవెన్యూ సిబ్బందికి కోవిడ్ టీకా పంపిణీ నేటి నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా డీజీపీ మహేందర్ రెడ్డి కరోనా టీకా వేయించుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం తిలక్ నగర్ పిహెచ్సికి వచ్చిన ఆయనకు వైద్య సిబ్బంది వ్యాక్సిన్ తొలి డోసు అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ కోవిడ్ టీకా చాలా సురక్షితమైందని, టీకా విషయంలో ఎలాంటి భయం వద్దని, వైద్య సిబ్బంది ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకున్నారని, వైద్యులు పోలీసులు ప్రాణాలు ఎదురొడ్డి సేవలు అందించారని కొనియాడారు. కొత్త సాగు చట్టాల రద్దు ఉద్యమంలో భాగంగా రైతు సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నేడు రాస్తారోకో ప్రారంభమైంది. చక్కా జామ్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా రైతు మద్దతుదారులంతా రహదారులను దిగ్బంధించారు. ఈ మధ్యాహ్నం ప్రారంభమై 3 గంటల వరకు కొనసాగింది. మహారాష్ట్రలోని నాసిక్, హర్యానాలోని పానిపట్, పంజాబ్లోని అమృత్సర్, మొహాలితో పాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రైతు ఉద్యమ మద్దతుదారులు రోడ్లపై బైఠాయించారు. ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా అన్నదాతలు చేపట్టిన చక్కా జామ్ కొన్ని చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పలు ప్రధాన నగరాల్లో రైతు ఉద్యమ మద్దతుదారులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. బెంగళూరు, పూణే, ఢిల్లీలో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు దేశ భద్రతకు సంబంధించిన రహస్య విషయాలు చెప్పబోమని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో అనాదిగా వస్తున్న సాంప్రదాయానికి స్వస్తి పలకనున్నట్లు తెలిపారు. ఓ ప్రముఖ మీడియా ఛానల్కు ఇచ్చిన ముఖాముఖిలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మాజీ అధ్యక్షులకు దేశ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని అందజేయడం అమెరికాలో ఆనవాయితీగా వస్తోంది. ఇది వారికిచ్చే గౌరవంగా భావిస్తుంటారు. అలాగే వారి అనుభవం భవిష్యత్తులో ఉపయోగపడొచ్చని అలా చేస్తుంటారు. అయితే అధికారంలో ఉన్న అధ్యక్షుల ఇష్ట ప్రకారమే అది జరుగుతోంది. కానీ ట్రంప్‌నకు చెప్పడం వల్ల ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమేనని బైడెన్ భావిస్తున్నారు. కరోనా వైరస్ విజృంభణను కట్టడి చేయడంలో భారత్ చెప్పుకోదగ్గ పురోగతి సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ప్రశంసించారు. జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ భారత్ తీసుకుంటున్న చర్యలను ప్రధానంగా ప్రస్తావించారు. కరోనా వైరస్ విజృంభణను అడ్డుకోవడంలో భారత్ గొప్ప పురోగతి సాధించిందన్నారు. చిన్నపాటి పరిష్కారాలను పాటించగలిగితే వైరస్ను ఓడించవచ్చని, ఈ క్రమంలో టీకాలను జోడించడంతో మనం మెరుగైన ఫలితాలను ఆశించవచ్చని టెడ్రోస్ ఆశాభావం వ్యక్తం చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారత్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటు ఉద్యమకారులతో పాటు అటు అధికార వర్గాలు సైతం పూర్తి సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ కార్యాలయం కోరింది. శాంతియుత మార్గంలో సమావేశమై పౌరులు తమ భావాలను వ్యక్తం చేసే హక్కును పరిరక్షించాలని సూచించింది. అన్ని వర్గాల మానవ హక్కులను కాపాడుతూ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని ఆకాంక్షించింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇప్పుడిప్పుడే వేగాన్ని పుంజుకుంటోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జనవరి 16న దేశంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కాగా కేవలం 20 రోజుల్లోనే 50 లక్షల మందికి ఇవ్వగలిగినట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇస్తున్న దేశాల్లో భారత్ ముందంజలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 500 స్కోర్ను అందుకుంది. 165 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 501 పరుగులతో పటిష్ట స్థితిలో కొనసాగుతోంది.
బట్లర్ బేస్ క్రీజ్లో ఉన్నారు. రెండో రోజు ఆటలో ఇంకా 15 ఓవర్లు మిగిలి ఉన్నాయి. అయితే సుందర్ వేసిన 165వ ఓవర్లో బట్లర్ పంతుకు క్యాచ్ ఇచ్చి అంపైర్ అవుట్గా ప్రకటించలేదు. దురదృష్టవశాత్తు సమీక్షకు వెళ్ళడానికి భారత్ వద్ద రివ్యూలు కూడా లేవు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 90 న్యూస్.